శ్రీ గణేశాయ నమః శ్రీ గురు దత్తాత్రేయ నమః. ఈ మాస ఫలితాల్లో ఈ నెల ధనుసు రాశి మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1 పాదం ధనుసు రాశిలోకి వస్తాయి. ఈ రాశి స్త్రీ పురుషులకు ఈ నెలలో కాస్త మిశ్రమ ఫలాలు గోచరిస్తున్నాయి అంతే. కానీ దేనికి లోటు ఉండదు, ధనానికి ఇబ్బంది ఉండదు, సమయానికి ధనం అంతది. అయితే మీ పనులు కొంచెం మందకొడిగా సాగుతాయి, ప్రయత్నాలు ఎక్కువ చేయాలి. అప్పుడప్పుడు భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలు వస్తాయి, అప్పుడప్పుడు చిన్న చిన్న చికాకు కలిగించే సంఘటనలు ఉంటాయి. అయితే ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి అంతే, ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఏదన్నా సమస్య ఉంటే వెంటనే వైద్యుని సంప్రదించండి. ఇక ధనానికి ఇబ్బంది ఉండదు, సమయానికి డబ్బులు అంతాయి కాబట్టి మీరు అనుకున్నవి కొనుక్కుంటారు చక్కగా. ఈ మాసంలో మీకు వస్త్రప్రాప్తి, నూతన వస్త్రప్రాప్తి, వస్తువులు కొనుక్కుంటారు, విలాస వస్తువులు కొనుక్కుంటారు, దూర ప్రయాణాలు చేస్తారు. అయితే ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్త, వాహనాల మీద వెళ్ళేటప్పుడు కాస్త జాగ్రత్త పాటించండి. అంటే స్పీడ్గా వెళ్ళకుండా స్లోగా వెళ్ళండి చక్కగా. అయితే ఈ ధనుసు రాశి వారు బయటికి వెళ్ళేటప్పుడు మాత్రం ఏదైనా తీపి పదార్థం తిని వెళ్ళాలి. ఏదోటి తీపి పదార్థం తిని నారాయణ మంత్రం చేసుకుని వెళ్ళాలి, ఓం నమో నారాయణ ఆయన మంత్రం చేసుకుని వెళ్ళాలి ప్రయాణం చేసేవాళ్ళు. అంటే ఉద్యోగరీత్యా కానీ బయటికి వెళ్తాం, వ్యాపారరీత్యా కానీ, లేదా ప్రయాణరీత్యా కానీ, ఏదోటి మొత్తానికి బయటికి వెళ్ళేటప్పుడు ఈ రాశివారు నారాయణ మంత్రం చెప్పుకుని తీపి పదార్థం తిని మంచిని తాగి వెళ్తే మంచిది. ఇక కొంతమంది బద్ధకస్తులు ఉన్నారు, బద్ధకాన్ని విడనారండి, మీ ప్రయత్నాలు సాగుతాయి. ఇక ఈ మాసంలో మీరు చక్కగా తీర్థయాత్రలు చేస్తారు, దైవ కార్యాలు చేస్తారు, అలాగే ఎదుటి వ్యక్తికి సహాయ సహకారాలు అందిస్తారు. మీరు మీ వల్ల అవతల వాళ్ళు లబ్ధి పొందుతారు. అలాగే భూ గృహ లాభాలు స్థిరాస్తి విషయంలో ఒక కొలుక్కు వస్తారు. కానీ ఏది తలపెట్టినా మీరు ఈ మాసంలో ప్రయత్నం ఎక్కువ చేయాలి, ఎందుకంటే మీకు కొన్ని పాజిటివ్గా ఉండొచ్చు, కొన్ని నెగిటివ్గా ఉండొచ్చు. కానీ ఏది ఏమైనా మీరు ఈ మాసంలో కాస్త మనోనిబ్రంగా ఉండాలి, మనోధైర్యంగా ఉండాలి. ఎవరితోనా మాట్లాడేటప్పుడు ఆతి చూసి మాట్లాడండి అంతే. మీరు దేంట్లోనే ఏలెట్టకద్దు, అబద్ధ సాక్ష్యాలు చెప్పొద్దు, సాక్షి సంతకాలు చేయొద్దు, ధర్మబద్ధంగా ఉండాలి, ధర్మ మార్గంగా ఉండాలి. ముఖ్యంగా ఈ రాశివారు గురు రాశి కాబట్టి గురువుని నిందించొద్దు, బ్రాహ్మణుల్ని దూషించొద్దు. తర్వాత మీరు వృద్ధులను ఆదుకోండి ఈ రాశివారి మాసంలో. ఎవరైనా వయోవృద్ధులుంటే వారికి సహాయ సాగర అందివ్వటం, ఏదైనా వారికి సేవ చేసుకోవటం, లేదంటే బయట ఎవరైనా భిక్షగాలు ఉంటే వృద్ధులు ఎవరైనా ఉంటే ఆ వృద్ధులకి ఏదో మీకు తోసింది ఒక రూపాయి పాపాయి ఇవ్వటం, వాళ్ళకి బ్రెడ్ ఏమైనా పెట్టడం చేయండి. ఎందుకంటే ఈ రాశివారు ఏలాన్సని చివరిలో ఉన్నారు, అందువల్ల కాస్త ఇబ్బందులు ఉంటాయి, మీకు చికాకులు ఉంటాయి. అందుగురించి ఈ పరిహారం నేను చెప్తున్నాను. అయినా భయపడక్కలద్దు, శని భగవానుడు మీకు వెళుతూ వెళుతూ మంచి చేసి వెళ్తాడు. తర్వాత కొన్ని కొన్ని విషయాల్లో మీరు సొంత నిర్ణయాలు పనిచేయవు, కొన్ని విషయాల్లో మీ సొంత నిర్ణయాలు పనిచేయవు, అందువలన మీరు అనుభవజ్ఞుని సంప్రదించండి, వాళ్ళ యొక్క సలహా పాటించండి. మీ సలహా ఏదైతే ఉందో, మీ సమస్య ఏదైతే ఉందో, ఆ సమస్యకి పరిష్కారం మార్గం ఆ అనుభవజ్ఞుల ద్వారా మీకు దొరుకుతుంది. ఎందుకంటే మనం
ఈ సమయంలో తీసుకునే నిర్ణయాలు అవి ఫలించకపోవచ్చు, జరగకపోవచ్చు, లేదా వ్యతిరేక భావాలు జరగచ్చు. కానీ అప్పుడప్పుడు చికాకు కలిగించే సంఘటనలు రావడానికి అవకాశం ఉంది ఈ మాసంలో. అయినా కంగారు పడదు, కొంచెం కంట్రోల్ పెట్టుకోండి. కుటుంబంలో కూడా చిన్న చిన్న మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది. కానీ అర్థం చేసుకోండి ఈ రాశివారు. అలాగే ఈ రాశిలో ఉన్నటువంటి వారికి, వ్యాపారస్తులకి, అన్ని రంగాల వ్యాపారస్తులకి బాగుంది. కొంతమంది అయితే కొత్తగా వ్యాపారం పెట్టుకుంటారు. ఒకవేళ బాగోలేని వారు ఎవరైనా ఉంటే ఈ రాశివారు వ్యాపారస్తులు, మీరు మీ దగ్గర ఉన్న దేవాలయంలో లక్ష్మీ గణపతి హోమం చేయించుకోండి ఒక బుధవారం రోజున. దీనివల్ల వ్యాపారపరంగా బాగుంటుంది, ఆదాయం బాగుంటుంది, కుటుంబ పరంగా బాగుంటుంది. ఇక ఈ రాశిలో ప్రభుత్వ పరంగా కానీ ప్రైవేటు రంగంలో కానీ ఉద్యోగస్తులు ఎవరైనా ఉంటే మీరు గణపతికి ఒక బుధవారం రోజున పంచామృత స్థానాభిషేకం చేయించండి, లేదా అర్చన చేయించుకోండి. వీలైతే 108 ప్రదక్షిణ చేసుకోండి, లేదా 21 ప్రదక్షిణ చేయండి. స్వామివారికి ఇష్టమైన సిరిబూందీ లడ్డు, గరిక, బెల్లం సమర్పించండి. తర్వాత ఈ ఉద్యోగస్తులు దుర్గాదేవి ఆలయం, మీకు దగ్గరలో అమ్మవారి దేవాలయం ఉంటే చక్కగా సాయంత్రం వేళ 4:30 to 6 మధ్యలో, రాహుకాల మధ్యలో అమ్మవారిని దర్శించుకోవడం, వీలైతే 108 ప్రదక్షిణ చేసుకోవడం, లేదా 21 ప్రదక్షిణ చేసుకోవడం, ఓం శ్రీమాత్రే నమః, ఓం శ్రీమాత్రే నమః మంత్రాన్ని ఉచ్చరించుకోవడం, అమ్మవారికి మీరు అమ్మవారికి ఇష్టమైన ప్రసాదం, పులిహోర, చక్రమంగులి పదార్థాలు నివేదన చేసి మీరు పంచడం, ఇంకా వీలైతే మినప వడలు అమ్మవారికి నివేదన చేసి అక్కడ భక్తులకు పంచడం చేయడం వల్ల మీకు దోషాలు అంటే ఉద్యోగ విషయంలో, ప్రమోషన్ల విషయంలో కానీ, స్థల మార్పు కానీ, ఉద్యోగంలో చేసేవారికి చికాకులు కానీ ఉంటే, సమస్యలు కానీ ఉంటే అవి తొలగుతాయి. ఆవుని దీపం పెట్టుకోండి అమ్మవారికి. ఈ సాయంత్రం వేళలో అమ్మవారిని దర్శించుకోవడం వల్ల ఉద్యోగ స్థానంలో ఉన్నవారికి మంచి జరుగుతుంది. ఇక చదువుకున్న వాళ్ళు ఉంటే విద్యార్థులు సరస్వతి దేవాలయం ఒక బుధవారం రోజున దర్శించుకోండి. అమ్మవారికి ఇష్టమైన తెలుపు పుష్పాలు సమర్పించుకోండి, అష్టోత్తరం చేసుకోండి, సరస్వతిదేవి యొక్క శ్లోకాలు చదువుకోండి. జ్ఞానానందమయం దేవం నిర్మలహా స్ఫటికాకృతికం ఆధారం సర్వ విజ్ఞానం హయగ్రీవం పాస్మహే యొక్క సరస్వతిదేవి యొక్క స్తోత్రం, హయగ్రీవ స్తోత్రం అని అంటాం దీన్ని. ఈ స్తోత్రం చేసుకోండి. అప్పుడు సరస్వతిదేవి యొక్క కరుణాకటాక్ష వీక్షణ నుండి చదువు మీద శ్రద్ధ కలుగుతుంది. ఇక ఈ రాశిలో ఉన్నటువంటి వారు వివాహం కాని వారు ఎవరైనా ఉంటే మీరు ఒక బుధవారం రోజున సిద్ధి బుద్ధి సమేత శ్రీ లక్ష్మీ గణపతి కళ్యాణము చేయించుకోండి. లక్ష్మీ గణపతి కళ్యాణం చేయించుకోవడం వల్ల మీకు కళ్యాణ దోషాలు వెంటపోయి చక్కగా వివాహం నిత్యం అవుతుంది. అయితే ఈ మాసం అంతా మీరు చేయాల్సింది ఏమిటాయి అంటే గురు ఆరాధన చేసుకోవాలి. గురు ఆరాధన అనగా సాయిబాబా, దత్తాత్రేయుడు, దక్షిణామూర్తి, శ్రీ రాఘవేంద్ర స్వామి, ఎవరైనా సరే ఎవరినైనా పూజించండి. ముఖ్యంగా గురువారం రోజున ఏదైనా గురు టెంపుల్కి వెళ్ళండి, ఆయన పాదాలు పట్టుకోండి, గురు స్తోత్రాలు చదువుకోండి. ఆ గురువారం రోజున బయట పేదలకి అరటి పండు కానీ బ్రెడ్ కానీ పంచండి. అలాగే మీకు ఏనాడు శని చివరిలో ఉన్నారు కాబట్టి మీకు వీలైనప్పుడు ఒక శనివారం రోజున శని భగవానుడికి తైలాభిషేకం చేయించండి. అక్కడ ఉన్న అయ్యగారికి దానం ఇవ్వండి. 1 kg నల్ల నువ్వులు, 1 kg బెల్లం, 1 స్టీల్ గ్లాసు, అలాగే
అలాగే స్వయంపాకం, వీటితో పాటు స్వయంపాకం కూడా ఒక అన్న అయ్యగారికి ఇవ్వండి. దీనివల్ల శని భగవానుడు సాధిస్తాడు. అలాగే బయట పేదలకు ఎవరికైనా సరే, బయట పేదలకి భిక్షగాలకి ఎవరికైనా సరే వారికి మీ శక్తి అనుసరించి ఏదైనా వయోవృద్ధులకి ఏదైనా కంబలు ఇవ్వండి, దుప్పటి ఇవ్వండి, అంటే వస్త్రదానం చేయండి వాళ్ళకి. దీనివల్ల శని భగవానుడు శాంతిస్తాడు. మీరు ప్రతిరోజు కూడా గురు ఆరాధన చేసుకోండి, సాయిబాబా వీలైతే సాయిబాబా సచ్చరిత చదువుకోండి, గురు చరిత్ర చదువుకోండి, అలాగే ప్రతి శనివారం ప్రతి మంగళవారం హనుమాన్ చాలీసా చేసుకోండి. శనివారం రోజున సుందరకాండ వినండి. 47-48 సర్గలు నెట్లో ఉండి ఆ నెట్లు లోడ్ చేసుకుని చక్కగా వినండి. దీనివల్ల ఇటు గురుదోషం ఉండదు, ఏలినాశని యొక్క ఎఫెక్ట్ కూడా మీకు ఉండదు. శని భగవానుడు మాత్రం మీకు వెళుతూ వెళుతూ మంచి చేసి వెళ్తాడు. అందువలన నేను చెప్పిన విధివిధానం పాటించుకోండి. మీ అందరికీ కూడా ఆ యొక్క బాబావారి యొక్క దివ్య ఆశీస్సులు ఉంటాయి. మీ అందరికీ మంచి జరగాలని. సర్వేజన సుఖనో భవంతు, శుభం భవంతు, స్వస్తి.